नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु तेलंगाणा प्रभुत्वं एनआरआई पॉलिसी की वेंटने अमलु चेयालनि गल्फ कार्मिकुल अवगाहना वेदिक डिमांड ఆల్ ఇండియా సివిల్స్ పరీక్షలో 110 ర్యాంక్ సాధించిన మంద మకరందను అభినందించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు చిన్నశేష వాహనంపై కొలువుదీరిన స్వామివారు సిరిసిల్ల పట్టణంలోని మూడో వార్డులో ఇంటింటికి పూల పండ్లు మొక్కలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి వేములవాడ పట్టణం నందికమాన్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 72 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కొనారోపేట మండల కేంద్రంలోని కొండచెరువును కరీంనగర్ 3 టౌన్ సీఏ విజ్ఞానరావు సందర్శించారు రుద్రంగి మండల కేంద్రంలోని గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కుంట నిండిపోవడంతో మత్తడి దుంకడానికి అడ్డుగా ఉన్న పంట పొలాలను తీసివేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఎల్లయ్య కుంటలో నీరు భారీగా చేరడంతో మత్తడి దూకడానికి వీలు లేకుండా ఉండడంతో తూము నుండి నీళ్లు లీక్ అవుతున్నాయి. తూము లీక్ అవడంతో పంట చేలకు నీళ్లు చేరడంతో పంట చేలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ కట్ట తెగే పరిస్థితి రాకముందే దీన్ని అధికారులు పట్టించుకుని తొందరగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని బురుగుపల్లి గ్రామంలో కొలుపుల జనార్దన్ అనే రైతు యొక్క గేదె కరెంట్ షాక్తో మృతి చెందింది. జనార్దన్ ఉదయం యథావిధిగా పాలు పితికేవారు కదా, కట్టివేసేందుకు తీసుకువెళ్తుండగా పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఎద్దు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దాదాపు 60,000 విలువ కలిగే ఎద్దు మృతి చెందడంతో తమను ఆదుకోవాలని సెస్ వారిని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ అధికం లచ్చయ్య ప్రభుత్వాన్ని కోరారు. కాగా విషయం తెలుసుకున్న సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి కనకయ్య అక్కడికి చేరుకుని సెస్ పరంగా న్యాయం చేస్తామని చెప్పారు. పాలు విండంగా కంపెనీ 80,000 ఉన్నది బరే, దాని ఆదాయం 80,000 రూపాయలు అని కొనకొచ్చింది. కరెంటు వలన మా బరే చనిపోయింది. కరెంటు వచ్చితే ఆదుకోవాలి ప్రభుత్వం. గంటల సుమారు ప్రాంతాన కొలుపుల జనార్దన్ అనే రైతు బర్రే పాలు విండు పాలు విండంగా పాలు వేరే జాగా బర్రెని కట్టేసిన ఒక విండంగా పక్క పంటి తీసుకొని పోగా కరెంట్ షాక్ వచ్చి చేస్తున్నాను చూసి చేస్తున్న నిర్లక్ష్యం వలన చనిపోయిందని రైతు అంటున్నాడు. కావున సెస్ వాళ్ళు ఊరికి వెళ్ళి పేద రైతు కుల్ప జనత అనే రైతు మీద దయ ఉంచి నష్టపరిహారం ఇవ్వడానికి మండలంలో
గురుపల్లి గ్రామంలో జనార్దన్ రైతు పాలు వెండుకొని బర్రెను ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టకపోయిన రాత్రి వర్షాలు పడి గాలి వచ్చి వైరు కడసారానికి వైరాన్ని కింద ఎత్తచ్చి బర్రెదారం చనిపోవడం జరిగింది. అది పాలిచ్చే బర్రె కానీ ఈ కరెంటుకు తెల్లారగంలో మరి పాలిచ్చి కొట్టుకపోయినలా చనిపోవడం ఒక పానమెత్తుగా దాల్చుకున్నటువంటి పశువు బర్రె పడి వీడిలో కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది ఎక్కడన్నా వైరు అయిపోతే కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మరి విపరీతంగా వానలు కొడుతున్నాయి, గొర్రెలు పొంగిపోతున్నటువంటి సంఘటన అందరూ తెలిసిన విషయమే. వైరు అయిపోయి కింద పడి ఉంటుంది, సర్వీస్ వైర్ కూడా బాయిల కడిపోయే సర్వీస్ వైర్ కూడా కింద పడిపోయి అవకాశాలు ఉంటాయి. ఎక్కడో అన్నా ఒకడ కెనాల్ ఎంబడి అతివేగంగా మోటార్లు ఉన్నాయి, అదేవిధంగా రైతులు కూడా పంపుల కాడికి పోయిన అక్కడ మోటార్ కాడ కరెంటు వైర్ తేలి ఉంటుంది, ఎలకలు కొరికి కానీ మరి ఎండాకాలంలో డామేజ్ అయి ఉంటుంది. ఎవరి వైరు అయినా జాగ్రత్త చూసుకొని ఇటువంటి సంఘటన పశువే కాకుండా మనుషులకు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ వెంటనే అమలు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక డిమాండ్ చేసింది. పల్లె పల్లెన ఎన్ఆర్ఐ జెండా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికులు అవగాహన వేదిక బోయినపల్లి వారి ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ జెండాను సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో పల్లె పల్లెన జెండా ఎగురవేస్తామని తెలంగాణ గల్ఫ్ ఎన్ఆర్ఐ రాష్ట్ర అధ్యక్షులు ధోనికేని కృష్ణ అన్నారు. అనంతరం ధోనికేని కృష్ణ ఎన్ఆర్ఐ సభ్యులు మాట్లాడుతూ ఉన్న ఊర్లో ఉపాధి లేక బతుకు తెరువుకు గల్ఫ్ దేశాల బాట పడుతున్నామని కానీ అక్కడ కంపెనీల్లో సరైన పని దొరక్క ఇబ్బందులు పడుతున్నామని అంతేకాక ఏజెంట్ చేతులు సైతం మోసపోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 4 ఏళ్ల ముందే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయడం లేదని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చులు భరించి గల్ఫ్లో ఉన్న కార్మికులను వెంటనే ఇండియాకి రప్పించి ప్రభుత్వ ఖర్చులతో హోం క్వారంటైన్ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లో దాదాపు 1.5 లక్షల మంది తెలంగాణ నుండి వెళ్లి బతుకుతున్నారని ఇక్కడ సరైన ఉపాధి లేక వలస వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి గల్ఫ్ కార్మికులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ, బోయినపల్లి గల్ఫ్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు రాజశేఖర్, దాసరి బాబు, బోయిన రాజు, యాడా సుధాకర్, కంకణాల నర్సయ్య, గుంటి ప్రసాద్, నరసింహాచారి, మాదిశెట్టి శ్రీనివాస్, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి గ్రామ మండల హెడ్ క్వార్టర్లో తెలంగాణ ఎన్ఆర్ఎఫ్ల జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణకు ముందుకొచ్చిన బోయినపల్లి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పలసి మనకు పంపించిన అనుకున్నాం కానీ అంటే కొందరు 20, 30, 40, 50 వేలు పంపిస్తారు వచ్చు కానీ ఆ ఎవరేజ్ సగటున 10 వేలు పంపించినా కానీ దాదాపుగా 15 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తాయి మనకు తెలంగాణ ప్రభుత్వానికి. అంటే నెలకు 1500 కోట్ల రూపాయలు వస్తాయి. 1500 కోట్ల నుంచి 100-150 కోట్లు తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికులు అందరూ ఒక చోట ఏకమై వాళ్ళ హక్కుల కోసమే వాళ్ళ హక్కులు అడగడం కోసమే జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇది కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ విలేజ్ గల్ఫ్ కార్మికుల ఇంటి సభ్యులు కానీ మిగతా విలేజ్ ఇంటి సభ్యులు కానీ వచ్చినందుకు గల్ఫ్ కార్మికులు అందరూ ఏకమై వలస కార్మికులను వాళ్ళ సొంత బిడ్డల వల్లే వాళ్ళు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళినటువంటి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడి వాళ్ళు ఆకలితో అలమటిస్తున్న సమయంలో వలస కార్మికులకు వాళ్ళు మేమున్నామంటూ ఒక 5000 రూపీస్ మా గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ పాలసీ అని ఎజెండా ఆవిసరికి వచ్చిన మన ఎన్ఆర్ఐ పాలసీ కార్మికులందరికీ గల్ఫ్లో ఉన్న గల్ఫ్ కార్మికులందరూ ఈ గల్ఫ్ పోయి మన కేటీఆర్ గారికైనా ముందుండి మన ఈ కార్మికుల గురించి
చెప్తాము. మా వంతు సహకారం మేము ఎప్పుడైనా అందిస్తాం. మీరు దీన్ని రాజకీయంగా అనుకోకుండా అందరి టీడబ్ల్యూఎస్ అధ్యక్షులు దొరికిన కృష్ణన్న గారు ఇలా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, అదేవిధంగా మా గ్రామ సభ్యులు, అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రజలందరూ కార్యక్రమానికి పాల్గొనడం చాలా సంతోషకరం. మన ఎన్ఆర్ఐ పాలసీ కావాలని చెప్పేసి ఎన్నో సంస్థలు కొట్టాడుతున్నాం, అయినా కానీ ఎన్ఆర్ఐ పాలసీ వస్తలేదు. ఈ సంస్థ ద్వారా ఈ ఎన్ఆర్ఐ పాలసీ రావడం ద్వారా ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికునికి న్యాయం జరుగుతుంది. గల్ఫ్ కార్మికు న్యాయం జరగాలి, ఎన్ఆర్ఐ పాలసీ రావాలి. ఎన్ఆర్ఐ పాలసీ వచ్చేదాకా మనం ప్రాణానికైనా మొత్తం వెనుక ముందు ఆడకుండా మనం ఈ ముందుండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని బూరుగుపల్లి ఎన్నంపల్లి మధ్యలో ఉన్న కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైంది. గత 30 ఏళ్ల నుండి బూరుగుపల్లికి చెందిన దాదాపు 400 ఎకరాల వ్యవసాయ భూములు ఎన్నంపల్లి వైపు ఉండడంతో ఇదే కల్వర్టు నుండి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్న కల్వర్టు కూడా చిన్నగా నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం కల్వర్టు కింద వేసిన పైపులు సైతం కొట్టుకుపోయాయి. ఈ సందర్భంగా సర్పంచ్ అధికం లచ్చయ్య మాట్లాడుతూ ఈ కల్వర్టు నుండి 1 కిలోమీటర్ దూరంలో బూరుగుపల్లికి చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయని, ఈ కల్వర్టు కొట్టుకుపోవడంతో బోయినపల్లి మీదుగా వెళ్లి రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని, 10 కిలోమీటర్ల ప్రయాణం అవుతుందన్నారు. అలాగే బూరుగు నుండి వేములవాడకు వెళ్లే ఈ రహదారి కొట్టుకుపోవడంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి బోయినపల్లి మీదుగా ప్రయాణం చేయడంతో సమయంతో పాటు డబ్బులు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ గ్రామంలోని వైకుంఠ ధామంకు వెళ్లే దారిలో సైతం కల్వర్టు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులను నిర్మించి ఆదుకోవాలని కోరారు. బూరిపల్లి టు ఎన్నంపల్లి వేములవాడ కలిసే రోడ్డుకు మధ్యలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈజీఎస్ ద్వారా 10 లక్షల ఖర్చుతోటి ఫార్మేషన్ రోడ్డు పోయడం జరిగింది. అందులో చిన్న ఒర్రెలు 2 వస్తాయి. ఆ ఒర్రెలలో మట్టి పోసుకుంటూ పోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని గతంలోని పూర్తి చేసేటకు సకాలంలోనే పూర్తి చేసినాం. దాన్ని కూడా దారి గతంలో కురిసిన వాళ్ళకు అది దారి మంచిగానే ఉండే. ఇప్పుడు భారీ వర్షాలు పడడం వల్ల వాగులు వంకలు పారుతున్నాయి కావున అక్కడ కూడా ఒక కల్వర్టు మంజూరు చేయించగలని ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. బోయినపల్లి మండలం బూరిపల్లి గ్రామంలోని మరి స్తంభంపల్లి వెళ్ళే దారిలో వయా ఎన్నంపల్లి ఈ మధ్యలో ఉండేటువంటి ఈ వాగు ఒకటి వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడం వల్ల 20 మీటర్ల దూరాన్ని రైతులు 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విధంగా ఇది దారిట్లా మారిపోయింది. సో దీన్ని మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు చొరవ తీసుకొని దీనికి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాలని మా బూరిపల్లి గ్రామస్తే. బోన్పల్లి మండలం బూరిపల్లి గ్రామంలో గత 20-30 సంవత్సరాల నుండి ఈ రహదారి నుంచి షార్ట్కట్లా వేములవాడడం జరుగుతుంది. అంతేగాక ఇటున్న రైతులకు 400-300 ఎకరాల దాకా భూములు ఉంటాయి. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కలవట లేక ఈ వర్షాకాలంలో భారీ ఎత్తున నీరు వచ్చుట్ల ఈ రహదారి నుంచి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పేది ఏంటంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ముఖ్య వ్యక్తులకు కానీ మాకు ఈ కల్వర్టు శాంక్షన్ చేసి మరియు మమ్మల్ని ఆదుకోగలరని కేటీఆర్ సార్కు, మరి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మరియు విన్నపం చేసుకుంటున్నాము. బూరిపల్లి గ్రామ రైతుల తరపున మరియు మా గ్రామ సర్పంచ్ గారు మరియు అందరికీ మండల ప్రెసిడెంట్ గారికి మరియు జడ్పీస్ గారికి. సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియాలో 110 ర్యాంక్ సాధించిన రాజన్న సిరిసిల్ల బిడ్డ మంద మకరంద్ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అభినందించారు. మంద మకరంద్ తన తల్లిదండ్రులు మంద నిర్మల సురేష్లతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ను సిరిసిల్లలోని తన క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. మంద మకరంద్కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే అఖిల భారత సర్వీస్ ఐఏఎస్కు ఎంపికైన మకరంద్కు జిల్లా కలెక్టర్ సూచనలు, సలహాలు అందించారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవ చేసేందుకు ఐఏఎస్ గొప్ప అవకాశమని కలెక్టర్ తెలిపారు. కొత్తగా ఎంపికైన ఐఏఎస్లకు ఇచ్చే ఫౌండేషన్కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మకరంద్కు సూచించారు. కాగా మకరంద్ గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందినవారు. హుస్నాబాద్ పట్టణంలో పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు మరియు గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత
ఓడితల సతీష్ కుమార్ శాసనసభ్యులు గారి సూచన మేరకు పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి ఆకుల రజిత వెంకన్న ప్రతి ఆదివారం 10:10 ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పరిసర ప్రాంతాల్లో మనమే శుభ్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు 1వ వార్డులో నిల్వ ఉన్న మురికినీటిని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ను చల్లి హైడ్రోక్లోరైడ్ ద్రవాన్ని స్ప్రే చేయించారు మరియు ఇంటి పరిసరాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించి వ్యాధులు వ్యాపించకుండా ప్రతిరోజు పరిశుభ్రమైన నీరును వాడాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో పగిలిన కుండలు డబ్బాలు డ్రమ్ములు మొదలగు వాటిలో నీరు నిల్వ ఉంటే తొలగించాలని ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని ఈ ఉద్యమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా నిర్వర్తించి చికెన్ గున్యా మలేరియా డెంగ్యూ వ్యాధులకు కారణమయ్యే దోమలకు మరియు పరిసర ప్రాంత శుభ్రత పాటిస్తే మన పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనితా శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్ కొంకటి నళినీదేవి బొజ్జా హరీష్ మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న ఐలేని శంకర్ రెడ్డి శ్రీ ఎండి ఆయుబ్ శ్రీమతి బొల్లం శ్రీలత విజయ్ భాస్కర్ డాక్టర్ రవి సిరిసిల్ల సతీష్ పాస్టర్ నవీన్ గందే చిరంజీవి కాదాసు థామస్ పారునంది లాజరస్ ప్రణీత ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం ఉదయం చిన్నశేష వాహన సేవ జరిగింది. మురళీకృష్ణుడు అలంకారంలో స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువు తీరారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి వేద పారాయణం దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డిపి అనంతకుమార్ శివకుమార్ తదితరులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహన సేవ జరగనుంది. ఇది తిరుమలలో శ్రీవారికి ఇచ్చే హారతి. ఈ హారతి చూడడానికి జనం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. ఈ అదృష్టాన్ని మీ స్నేహితులకు కూడా పంచండి. శ్రీకాంతాయ కళ్యాణ దేవ హేఠాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైస్తు సాత్సహాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటముడయాన్ మహాసంప్రోక్షణం నెరవేర్ంతదు మంగళ సేవించుకోండి. గోవింద గోవింద గోవింద. చిన్నతనంలోనే అమ్మ నాన్నను కోల్పోయి అనాథగా ఓ యువతి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తుందని మీడియాలో వచ్చిన కథనాలకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ స్పందించి అనాథకు బాసటగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన ఆవునూరి ప్రభ చిన్నతనంలోనే అమ్మ నాన్న అనారోగ్యంతో చనిపోవడంతో అనాథగా ఆశ్రమంలో పెరిగి 10వ తరగతి వరకు చదివింది. పై చదువులు చదవడానికి స్తోమత లేక చదివించే వారు లేక అరాకొరా వస్తులతో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. 14 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ పెళ్లిడు వయసుకొచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకునే స్తోమత లేక ఒంటరిగా మిగిలింది. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తారని ఎదురుచూస్తుంది. మీడియాలో వచ్చిన కథనాలకు వేములవాడలోని టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ స్పందించి జీవితాన్ని ప్రత్యక్షంగా చూసి విచారణ చేపట్టి సహాయం అందించడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆదివారం రోజున హనుమాజీపేట గ్రామానికి చేరుకున్న టీఆర్కే ట్రస్ట్ అనాథగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రభ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ఆమెకు కావలసిన కనీస వసతి మరుగుదొడ్డి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ జంకే మధు, ఎంపీటీసీ శ్యామలా గోవర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ఒక తల్లిదండ్రులను కోల్పోయి 14 సంవత్సరాల నుండి ఒక దుర్భరమైన పరిస్థితిని గడుపుతూ ఒంటరిగా ఉంటున్న అవునేరు ప్రభ అనే అమ్మాయికి ఈరోజు టీఆర్కే ట్రస్ట్ ద్వారా మేము ఒక సందర్భంలో అన్న పరిస్థితి గిట్లు ఉందని చెప్పి మేము వాళ్ళకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళ దృష్టికి అమ్మాయి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. వారు స్పందించి అమ్మాయి యొక్క దీన పరిస్థితిని చూసి వారు కూడా సహాయం చేయగలరని కోరుచున్నాము. ముందుగా ప్రత్యేకంగా టీఆర్కే ట్రస్ట్ మేనేజర్ గారు తోట రామకుమార్ గారికి మేము మా గ్రామం తరపున మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబడ మండల్ హనుమాస్పేట గ్రామంలో ఈరోజు టీఆర్కే ట్రస్ట్ తరపున అందరం రావడం జరిగింది. మొన్నటి రోజున అవునూరి ప్రభా గారికి ఏ విధంగా ఆర్థిక సాయం కావాలని
సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ప్రశాంత్ గారు కొరడం జరిగింది అందులోని భాగంగానే మా టిఆర్కే ట్రస్ట్ తరపున వెంకట టీం అనేది వచ్చి తనకి ఎలా కాంట్రాక్టర్ గారితో మాట్లాడి వీలైనంత త్వరగా కూడా ఈ మరుగుదొడ్డిని ముగి చేయమని చెప్పి కోరడం జరిగింది అలాగే తనకి మేమే కాకుండా టీఆర్కే ట్రస్ట్ కాకుండా మీరు కూడా ఇంకెవరైనా వివిధ ఎన్ఆర్ఐలు కానీ ఊళ్ళో ఉన్న సర్పంచులు ఉప సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తనకి ఆర్థిక సహాయం చేయడమని చెప్పమని టీఆర్కే ట్రస్ట్ తరపున కోరడం జరుగుతుంది గ్రామానికి తోట రామ్ కుమార్ ట్రస్ట్ వారు రావడం జరిగింది వారు ఆవునూరు ప్రభాకు మరి దుబాయ్లో ఉన్న తోట రామ్ కుమార్ అన్నగారు తను సోషల్ మీడియా కానీ వాట్సాప్లలో చూసి తను స్పందించి ఈరోజు ఆవునూరు ప్రభాకు బాత్రూమ్ కట్టియమని చెప్పి వారి యొక్క ట్రస్ట్ బృందానికి శాంక్షన్ చేసినందుకు మీకు రుణపడి ఉంటాను సార్ టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు సార్లు వచ్చినట్టుగా మళ్ళీ ముందుకు నా బాధ నా కష్టాన్ని చూసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నా. రుద్రంగి మండల కేంద్రంలోని ఎయిర్టెల్ నెట్వర్క్ సిగ్నల్స్ మరియు ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. గత నెల రోజుల నుండి ఎయిర్టెల్ సిగ్నల్ సరిగా లేనందున కస్టమర్ కేర్కి సంప్రదించగా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎయిర్టెల్ అధికారులు సంప్రదించగా వారి నుండి కూడా ఎలాంటి జవాబు రాలేదని తొందరగా ఎయిర్టెల్ టవర్ సిగ్నల్స్ బాగు చేసి మళ్లీ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో కొడిమ్యాల 7 మందికి మాల్యాల 8 మందికి దివ్యాంగులకు హెల్మెట్తో కూడిన బ్యాటరీ ట్రైసైకిళ్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగులకు దేశంలో 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, రాజనరసింగారావు, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి కృష్ణారావు, మాల్యాల జడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమాండ్ల రాఘవరెడ్డి, బోయినపల్లి మధుసూదన్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మూడు వేలు వస్తుందా? ఇంట్లో ఇంకెవరికైనా వస్తుందా పెన్షన్? ఎవరికి లేదు. మరి ఇంకేమైనా పని చేస్తావాను? చిన్న దుకాణం ఒకటి వెళ్ళను. మరి నాకెట్ట తెలిసి స్వరూప నాకెట్ట తెలిసి ఏం చెప్పు. ఒక దరఖాస్తు ఇచ్చే ఇస్తే తప్పకుండా ఒక 2-3 సంవత్సరాల లోపే 2 నెలల లోపే మీకు భూమి ఉందా? 2 కోట్లంతా మరి మీ ఊళ్ళో జాగా సర్కార్ జాగా ఉందా? ఉంటుంది దాన్న మనం చెల్లెలు ఏర్పరచుకోమని మేడం. అందరూ అంటే బీటెక్ ఎంపీసీ బైపీసీ అంటే తమ్ముడు ఇట్లా పోతున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హెచ్ఈసీ సిఈసీ చదివిన వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. కనుక నువ్వు దీనికి కంటిన్యూషన్ చేయి. ఏదైనా అవసరం ఉంటే నా నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి, నీకు ఏదైనా సాయం చేస్తాను. చదువుకున్నాక రిజర్వేషన్ ద్వారా కూడా మీకు ఇంత కోటా కింద ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నువ్వు చదువు ఆప, చదువు ఆపేయాలి. మంచిగా చదువు. ఇప్పుడు అమ్మ కూడా వస్తుందా పెన్షన్? డాడీ నువ్వు ఇలా అన్న అవుతాము అశ్వక్ నేను తెలుసా నీకు ఏం నా పేరేంది? అమ్మ కూడా వస్తుందా? నాన్న కష్టం ఇద్దరికి ప్రతి ఇంట్లో మొక్కలను నాటాలనే సిరిసిల్ల నియోజకవర్గ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ కౌన్సిలర్లు వార్డు ప్రజలకు పూల మొక్కలను పంపిణీ చేశారు. ఇదే క్రమంలో సిరిసిల్ల 5వ వార్డు సుభాష్ నగర్లో స్థానిక కౌన్సిలర్ దారుణం అరుణ లక్ష్మీనారాయణ 2వ విడత మొక్కల పంపిణీ చేపట్టారు. ఇతర మొక్కలను ఎక్కువగా ఇష్టపడరని, మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ చేపట్టడానికి మహిళలకు ఇష్టమైన పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పి సుచిత్ర, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 3వ వార్డులో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘ అధ్యక్షురాలు జిన్నం కళాచక్రపాణి గారి చేతుల మీదుగా ప్రతి ఇంటికి పూలు మరియు పండ్లు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పర్యావరణాన్ని రక్షించి మంచి ఆలోచనతో హరితహారం కార్యక్రమం రూపకల్పన చేశారు. ఈ ఆరో విడత హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో పెంచుకోవడానికి పూల మరియు పండ్ల మొక్కలను ఈరోజు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని గౌరవ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆలోచనల మేరకు సిరిసిల్లను ఆకుపచ్చని సిరిసిల్లగా మార్చాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ హరిత సైనికులుగా మారి సిరిసిల్లను ఆకుపచ్చ సిరిసిల్లగా మార్చి మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు పుష్పలత, మంజుల, లావణ్య, వార్డు కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సర్దార్పూర్ గ్రామంలో భూములు కోల్పోయిన దళితులకు తమకు న్యాయం జరగాలని గత 18 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదాముల నిర్మాణం కోసం ప్రభుత్వ వ్యవస్థ తమ భూమిని తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కాలంగా ఎంఆర్ఓ కలెక్టర్ మంత్రి చుట్టూ తిరిగినా అందులో న్యాయం జరగడం లేదన్నారు. భూములు కోల్పోయిన వారిని గుర్తించి అవసరమైతే సర్వే చేయించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని శ్మశాన వాటిక హరితహారం పేరుతో లాక్కోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించి మీకు బుద్ధి చెబుతామని ఘాటుగా స్పందించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుండా థామస్, మంగళి చంద్రమౌళి, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు యాదగిరి, దర్శనం, దేవేంద్ర, కిషన్, నర్సవ్వ, లక్ష్మి, స్వామి తదితరులు పాల్గొన్నారు. దళిత కుటుంబాలు దీక్షలు పాల్గొన్నారు. మరి వాళ్ళు సాగు చేసుకుంటున్న కొంత 3 ఎకరాలు సొంత భూమి, 40-50 సంవత్సరాల కింద ఇచ్చిన భూములు ఈరోజు ఆ భూములో లాగేసుకుంటున్నారు. 3 ఎకరాల భూమి పంపుతానని చెప్పారు, పంపిణీ చేస్తానని చెప్పిన మీరు భూ పంపిణీ చేస్తలేరు. భూ పంపిణీ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని మీరు గుంజుకుంటున్నారంటే ఎంత మూర్ఖత్వమో ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే నిర్లక్ష్య పాలన చేసి, లేని దోపిడీ పాలన చేసి, ఇదే దూరపాలన చేసినట్టుంటే రానున్న రోజుల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ రూపంలో నీకు చర్మగీత పడతాము, నీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాము, ఎంత ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యతయి నీ రాజకీయ జీవితానికి చర్మగీతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా నాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్లైన్ పైకి లేచిన దాన్ని మా నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు రైతుల పక్షాన సందర్శించడం జరిగింది. అట్టి పైప్లైన్ పనుల్లో నాణ్యత లోపం, ఏజెన్సీ కాంట్రాక్ట్ చేసిన నాసిరకపు పనులను చూపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ప్రభుత్వ బాధ్యత తీసుకుని న్యాయ విచారణ జరిపించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే పునర్నిర్మాణం చేయించాలని కోరిన సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు లేనిపోని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ వ్యక్తిగత రాజకీయాలను మా నాయకుడైన ఆది శ్రీనివాస్ గారిపై రుద్ది మీ నాయకుని మెప్పు పొందాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోమన్నారు. అబండాలు వేస్తూ కొన్ని మాటలు మాట్లాడినారు. దురుసుగా మాట్లాడి అన్ని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళు అణిచివేత విధానాన్ని, మేము కూడా కార్యకర్తలమే, మా నాయకుడు మాకు ప్రాణమే, మేము మా నాయకుడి కోసం దేనికైనా మేము కూడా సిద్ధంగా ఉంటాం, మీకే మీడియాల ముందర మాట్లాడతది ఇష్ట రాజ్యంగా వల్గర్ మాటలు మాట్లాడతామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కావచ్చు, మేము అలాంటి వల్గర్ మాటలు మాట్లాడదలుచుకోలేదు, అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం, ఇప్పటికైనా మానుకోండి, ఖబర్దారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మొన్న జరిగినటువంటి లింగంపేటకు సంబంధించిన గ్రామంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్, ఏదైతే రైతుల పొలాల్లో పైప్ లైన్ పైకి లేవడం అది రైతులకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి, దాన్ని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు సందర్శించి ఇది కాంట్రాక్టర్ల తప్పిదం వల్లనే ఇది జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకొని ఈ నాయకుని చంపేస్తారా, ఇదేనా మీరు మాట్లాడాల్సిన మాటలు? రాజకీయంగా ఎట్లా మాట్లాడాలి, కౌంటర్ ఎట్లా ఇవ్వాలి, కనీసం మీకు జ్ఞానం లేదా? ఉన్న ప్రొఫెసర్ అంటే మీకు ఆ జ్ఞానం నేర్పిస్తలేడా? మా నాయకుడు ఎప్పుడు కూడా
జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి మాకు సూచనలు ఇస్తుంటాడు. అది నాయకత్వం అంటే. కాబట్టి ఇక ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇది సరైనది కాదని చెప్తూ ముగిస్తాను. మొన్నటి రోజున శుక్రవారం నాడు టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో లింగంపేట గ్రామంలో మేము గత 3 రోజుల క్రితం మా పెద్దలు నియోజకవర్గ బాధ్యులు ఆశ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు అదేవిధంగా లింగంపేట మల్యాలకు సంబంధించినటువంటి రైతులందరి సమక్షంలో అక్కడ జరిగినటువంటి పైప్ లైన్ ఏదైతే పైకి లేచిందో దాన్ని పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంలో అప్పుడు సిగ్గర్పితలు నేను అడుగుతున్నా. అంటే ప్రజలలో గెలిస్తే కాదు చట్టాలలో గెలవాలి. ఎందుకంటే ఒక ప్రొఫెసర్గా ఆయనకు ఉన్నటువంటి దాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. చట్టాలలో గెలిచి ఓడిపోయేదాన్ని సుతా మీరు ఒప్పుకోవాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 3 రోజుల కిందట జరిగినటువంటి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా మల్యాల రిజర్వాయర్కు వచ్చినటువంటి వాటరు పంప్ హౌజుల ద్వారా రుద్రేకి లేకుండా అజ్ఞానంగా మాట్లాడే వ్యక్తులు దానికి మా పైన ఆరోపణలు వేసినానికి ఆయనకే నిఖేదకు వదిలిపెడుతున్నామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని కోరుతున్నాం. మొన్నటి రోజున ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్ లైన్ మా మల్యాల గ్రామం నుంచి రుద్రంగి వెళ్ళే పైప్ లైను పగిలిపోవడం జరిగింది. మా నాయకుడు ఆది సినన్న గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్ లైను పగిలి ఇంకా 10 ఎకరాలు ఇవ్వని అంటున్నాం. ప్రభుత్వానికి 10 ఎకరాలు 15 ఎకరాల భూమి తల్లిదండ్రులకు ముసలి వాళ్లకు ఇవ్వాలని నేను ఇవ్వాల చందుర్తి ఎంపీటీసీగా నేను డిమాండ్ చేస్తున్నాను. చందుర్తి మండలం జోగాపూర్ మరియు సనుగుల దేవుని తండా గ్రామాల్లో బండి సంజయ్ సేన ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మోడీ గారు ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని మోడీ గారి సేవలు దేశానికి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుమ్మరి శంకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పరశురాముల గౌడ్, మేకల కమలాకర్, బండపల్లి ఎంపీటీసీ రణధీర్ రెడ్డి, హనుమయ్యచారి, మహేష్ గౌడ్, కోరే మహేష్, మరుపాక దేవయ్య, రవి నాయక్, మోకిలే విజేందర్, అయోధ్య పరశురాములు, తుప్పత్తి గణేష్, మ్యాకల ఎల్లయ్య, సతీష్, మధు, దివ్యసాగర్, సుధాకర్, నవీన్, లింగారావు, విజయ్, గొల్లపల్లి వంశీ, గొల్లపల్లి పవన్, పల్లి మహేందర్, పల్లి ప్రశాంత్, రంజిత్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మొన్న 16 తారీఖు నుండి 22 తారీఖు వరకు హోమాలు, రక్తదానాలు, అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు పనులు, అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం అనేది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు ఈ పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడమైనది. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేసిన నరేంద్ర మోడీ గారు చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ చందుర్తి మండల శాఖ అలాగే మల్యాల గ్రామం బజరంగ్ దళ్ నాయకులు విజయేందర్ చారి వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేశారు. 22 తారీఖు దాకా కూడా ఇలాగే నరేంద్ర మోడీ గారి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. రేపు బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు కూడా ఓపెనింగ్ ఉంది. ఈరోజు రక్తదానం కూడా ఉంది బీజేవైఎం ఆధ్వర్యంలో. 22 తారీఖు దాకా నెక్స్ట్ ఇంకొకటి సనుగుల గ్రామంలో ఇదే పారిశుద్ధ కార్మికులకు సన్మానం ఏర్పాటు చేసినాం. అలాగే తండ లంబడి తండ దేవుని తండలో కూడా ఉన్నది ఈరోజు.
అటు కూడా పోయి వస్తామని ఈ పారిశుద్ధ కార్మికులు ఎల్లలేని సేవలు చేశారు. కరోనా నేపథ్యంలో వాళ్ళు చేసిన సేవలు మామూలుగా కాదు. వారికి జీతభత్యాలు పెంచాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి కరోనా కాలంలో వాళ్ళు చేసిన దానికి ఇంత కొంచెం కూడా గుర్తింపు లేదు. అలాగే వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు గోవధను అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం చందుర్తి గ్రామ శివార్లో యథేచ్ఛగా గత కొంతకాలంగా గోవధ జరుగుతున్నదనే విషయం చందుర్తి మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దృష్టికి తీసుకురావడం ఈరోజు గోవధ జరుగుతున్న స్థలానికి వెళ్లి గోవధను అడ్డుకుని చందుర్తి పోలీసు వారికి కంప్లైంట్ చేయగా పోలీసు వారు వచ్చి గోవుని రైతుని వద్దకు తీసుకెళ్లి అప్పగించడం జరిగింది. ఇక నుండి కూడా చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ చందుర్తి వారు కోరడమైంది. కార్యక్రమంలో చందుర్తి మండల గోరక్ష ప్రముఖ వికాస్, బజరంగ్ దళ్ సంయోజక్ మోత్కుపల్లి మధు, పాటి సుధాకర్, లకుర్సు శశికుమార్, పంచేర్పుల దివ్యాసాగర్, గమన్ అనిల్, గణేష్ శేఖర్ పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. చందుర్తి ఈరోజు చందుర్తి శివారులోని అడవి ప్రాంతంలో ఒక ఎద్దును తీసుకొచ్చి గోవధ వేయడానికి ప్రయత్నించుండగా బజరంగ దళకి వెంటనే సమాచారం తీసుకొని ఇక్కడ వచ్చి ఆపడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుల్ పంపించి ఈ గోవధను ఆపడం జరిగింది. వెంటనే ఆ ఎద్దును రైతు దగ్గరికి అప్పగిస్తా అని కానిస్టేబుల్ సార్ మాట ఇవ్వడం ద్వారా మీ బజరంగ దళ కార్యకర్తలకు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మరియు అలాగే పోలీసు వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు చందుర్తి మండలంలోని అటవీ ప్రాంతమైనటువంటి గ్రామ శివారులో ఇది గోవధకు అడ్డగా మారింది. ఈ అటవీ ప్రాంతం అనేది ఇదివరకు కూడా గోవధ చేసినట్లుగా వారికి వారే ఒప్పుకున్నారు. ఇప్పటికి కూడా ఈ గోవును మాకు చందుర్తి మండల విశ్వ బజరంగ దళకు ఇన్ఫర్మేషన్ అందించడంతో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దేనికి తీసుకొచ్చారని అడిగిన కావడం కూడా వాళ్ళు యథేచ్ఛగా కొయ్యడానికి, ఎద్దును కొయ్యడానికి తీసుకొచ్చినామని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. దాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున అడ్డుకొని చందుర్తి మండల పోలీసు వారికి అప్పగించడం జరిగింది. అలాగే చందుర్తి మండల పోలీసు వారు కూడా మాకు సహకరించి ఎద్దును మళ్ళీ రైతు వద్దకు తీసుకెళ్తామని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడంతో ఎద్దును మళ్ళీ రైతు దగ్గరకు పంపించడం జరిగింది. ఇక్కడ నుంచైనా పోలీసు వారు ఇటువంటి చర్యలు ఒక వర్గం గోమాతగా కొలుతున్నటువంటి జంతువును ఇలాంటి వదలు జరగకుండా ఇక్కడి నుంచైనా చందుర్తి మండలంలో పోలీసు వారు పూర్తిగా సహకారం అందించి గోవధ జరగకుండా చూసుకుంటారని పోలీసు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనారావుపేట మండల కేంద్రంలోని కొండ చెరువును కరీంనగర్ 3 టౌన్ సీఏ విజ్ఞాన్రావు సందర్శించారు. ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన విజ్ఞాన్రావు తన స్వగ్రామమైన కోనారావుపేట మండల కేంద్రానికి రావడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో తన చిన్ననాటి మిత్రులతో కలిసి కొండ చెరువుల్లో సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండిన కొండ చెరువును చూసి ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనంలో బాల్యమిత్రులతో చెరువులో ఆడుకున్న ఆటలను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. కొండ చెరువు పూర్తిగా నిండడంతో స్థానిక రైతులు వేసిన పంటలు చేతికి వచ్చి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఉన్నది ఒకటి, కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయి కాబట్టి మనకు ప్రతి సంవత్సరము మరి నీటితోని ప్రతి చెరువు నిండుతుంది. మరి అందరు రైతులు సుఖసంతలతో మంచి వ్యవసాయం చేసుకొని మంచిగా ఉంటారని కోరుతున్నాను. చాలా సంతోషం. కొండ చెరువు నిండిన సందర్భంగా మిత్రుడు, గ్రామస్తుడు, గ్రామ వాస్తవ్యుడు సంతోషపడే ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ సంతోషాన్ని పంచుకోవడానికి వరకు అందరం ఇక్కడికి వచ్చి అలా షేర్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఇది ఎప్పటికీ ఇలాగే కలకలలాడాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు కోనరావుపేట గ్రామంలో మేము మామూలుగా అఖిలపక్షంగా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా
సమిష్టిగా మాకున్నటువంటి ఒక గొప్ప చెరువు అంటే జీవన ఆధారం ఇచ్చేది మా దగ్గర కొండ చెరువుల నీళ్ళు వచ్చాయంటే మా కుండల భూవున్నంత సంతోషంతో ఉన్నటువంటి మా చెరువు నిజంగానే చెరువు నిండు కుండలాగా మారి ఈ రోజు మత్తడి దుంకుతుంటా ఉంటే మా ఆనందాన్ని ఏ విధంగా చెప్పుకోవాలనే అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అటువంటి సందర్భంలో మా గ్రామస్తుడు నా క్లాస్మేట్ మేము చిన్ననాటి మిత్రులము ఆ రోజు కూడా ఒక స్పీచ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ సమకూర్చినటువంటి మా మిత్రుడు మా శ్రేయోభిలాషి ఈ గ్రామము గ్రామం యొక్క మంచి అవకాశాలు కోరుకున్నటువంటి వ్యక్తి మా సిఐ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నా గ్రామము నా ప్రాంతము అని పోరాటంతో ఉండి నా గ్రామం కూడా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి వారికి వారు కూడా ఆరు ఆరోగ్యాలతోటి మాకు ఎల్లవేళ ప్రతి విషయంలో మాకు సపోర్టుగా ఉండి మాకు ప్రోత్సహిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గ్రామ పెద్ద ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. నేను పుట్టి పెరిగిన గ్రామమైన నాకు ఉపాధి కల్పించిన ఈ యొక్క గడ్డ ఎల్లవేళ మర్చిపోని ఈ గడ్డ పోరాటాలకు గురుడు బిడ్డ. ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్న సమయంలో నేను ప్రత్యక్ష చూసినప్పటికీ సరే నాకు వచ్చినటువంటి అవకాశాలను వేరే రకంగా డైవర్ట్ చేసుకుంటూ నేను నా వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో సెటిల్ అయినప్పటికీ ఈ గడ్డను మర్చిపోలేని ఈ సందర్భంగా నా కోనరావుపేట రైతాంగ ప్రజలు నా కోనరావుపేట దయామయులైన ప్రజలు నన్ను ఎప్పుడు ఆదరాభిమానాలతో అభిమానిస్తూ దీవిస్తూ వాళ్ళ యొక్క దీవెనలు మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా నేను ఆ యొక్క దీవెనలను అభిమానాన్ని చంపుకోలేక నేను దాటిని మర్చిపోలేని చిన్న విధంగా వాళ్ళు పోరాడుతుంటారు. అవన్నీ మనం సానుకూలంగా మనం తీసుకుంటూ మనం ముందుకు నడిచి ఈ గ్రామం యొక్క అభివృద్ధి ఈ గ్రామ ప్రజల యొక్క డెవలప్మెంట్ ఈ గ్రామ ప్రజల యొక్క నాలెడ్జ్ని వాళ్ళ యొక్క ఉన్నటువంటి అభివృద్ధి పంతాల్లో కృషి చేస్తున్న అందరికీ ఇవాళ ముఖ్యంగా ఈ కొండ చెరువు దగ్గరికి వచ్చి నా బాల్యమిత్రులు తిరుపతి అయితేనేమి నారాయణ సత్య అంటే అందరి మిత్రులే అందులో కొంచెం క్లాస్మేట్స్ అనేది వీళ్ళందరూ అశోక్ సత్యం శంకరు చిన్ననాటిగా మా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న సంఘటనలు కొన్ని వచ్చినప్పటికీ మాట్లాడుకోవడానికి ఎన్నోసారి అవకాశాన్ని మాట్లాడుకున్నాం. ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు కల్పించడే నేను కల్పించేది ఏం లేదు అదంతా ఏదో అంటారు కానీ నేనే తాగిపిస్తామో తినిపిస్తామో లేకుండా రాపో అంటే అనుకోవద్దు. నేను మీ మిత్రుడిని మీ గ్రామస్తుని నన్ను మిత్రునిగా చూడాలి గ్రామస్తునిగా చూడాలి వేరే రకంగా ఎక్కడ చూడద్దు. మీరు ఇంత మంచి సలహా సహకారం అందిస్తానికి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ రైతాంగానికి గ్రామ యువతకు నా చిన్ననాటి మిత్రులకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రోజున వేములవాడ పట్టణం నంది కమాన్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 72 మంది పట్టుబడినట్లు టాస్క్ ఫోర్స్ ఏ రవికుమార్ పేర్కొన్నారు. బహిరంగ మద్యపాన నిషేధం అమల్లో ఉందని బహిరంగంగా మద్యం సేవిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో బ్లూ కోల్డ్ టీంలతో నిఘా తీవ్రతరం చేస్తామని తెలిపారు. సోమవారం దాడుల్లో దొరికిన 72 మందిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఏ రవికుమార్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, ఎస్ఐ నరేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.